కిడ్నీ సమస్యలు అనేది మనకి ఇప్పుడు స్టోన్స్ జనరల్గా వాటర్ ఇంటేక్ బట్టి ఉంటాయి. ఇప్పుడు కొన్ని చోట్ల హెవీ మెటల్స్ వలన మనకి కిడ్నీలో రాళ్ళు సమస్య చాలా కామన్గా అబ్జర్వ్ చేస్తాం. కానీ ఇది ఈ హెవీ మెటల్స్ అనేది మన వాటర్ బాయిల్ చేయడం వలన పెద్దగా డిఫరెన్స్ అయితే మనం ఏమి అబ్జర్వ్ చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఆ పర్టికులర్ ఏరియాస్లో కూడా ఇప్పటికీ చాలామంది ఫ్లోరిన్ వాటర్లో ఉండటం వలన ఇంకా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. వాళ్ళకి ఎంత వాటర్ రిఫైన్ చేసి వాళ్ళకి వేడిపరిచి చల్లపరిచి లేకపోతే వేరియస్ ఆర్ఓ ప్లాంట్స్ పెట్టినా కానీ ఆ సమస్యలు ఇంకా పూర్తిగా కంప్లీట్గా డిసప్పేర్ రావలేదు. సో ఇది ఇంకా రీసెర్చ్ నడుస్తూ ఉంది. కానీ ప్రస్తుతానికి మనం కంక్లూడ్ చేయవలసింది ఏంటంటే పెద్ద డిఫరెన్స్ అయితే ఒక పర్టికులర్ ఏరియాలో ఆ జియోగ్రఫికల్ డిస్ట్రిబ్యూషన్లో ఎక్కువ కిడ్నీ సమస్యలు ఉన్నాయంటే అది మనం వాటర్ బాయిల్ చేయడం వలన పెద్దగా డిఫరెన్స్ అయితే ఏమీ గమనించడం లేదు. వాళ్ళకి సేమ్ ముందు ఎట్లా ఉందో ఆ తర్వాత కూడా మనం మోడిఫైడ్ వాటర్ వేరే ఆర్ఓ ప్లాంట్స్ కానీ హీట్ చేసి మళ్ళీ వాళ్ళకి వేయటం కానీ అవన్నీ చేసినా కానీ పెద్ద డిఫరెన్స్ అయితే ఏమి రాలేదు. జనరల్గా మనకి కామన్గా ఇప్పుడు అందరికీ ఎక్కువగా కూర్చునే పనులు ఉండటం వలన లేకపోతే మన రోడ్ ట్రాఫిక్ ఎక్కువ ఉండడం వలన చాలామంది బైక్ డ్రైవర్స్ కూడా మాకు రెగ్యులర్గా వచ్చే కంప్లైంట్ ఏంటంటే మాకు ఇక్కడ లోయర్ బ్యాక్ పెయిన్ వస్తుందండి, అదేమైనా కిడ్నీ రాళ్ళు ఉన్నాయా అని అట్లా వస్తారు. లోయర్ బ్యాక్ జనరల్గా మనం టూ ఏరియాస్ కింద డివైడ్ చేస్తాం. ఒకటి మెయిన్గా స్పైన్ అంటే బోన్ పెయిన్ అట్లా ఏమైనా ఉంటే అది మోస్ట్లీ బికాజ్ ఆఫ్ ఎక్కువ డిస్క్ ఇష్యూస్ ఉండడం వలన డిస్క్ ప్రొలాప్స్ కానీ డిస్క్ డీజనరేషన్ వలన కానీ అయి ఉండొచ్చు. కొంచెం దాని పక్కన కానీ విభాగంలో ఎక్కడైనా పెయిన్ వస్తే ఆ పెయిన్ కూడా కొంచెం మనకి ముందు భాగంకి రేడియేట్ అయితే అంటే ముందు భాగంకి కొంచెం లోయర్ అబ్డోమెన్ కూడా ముందుకు వస్తే అది జనరల్గా కిడ్నీ సమస్య కింద మనం గుర్తిస్తాం. ఇప్పుడు దీంతోపాటు అసోసియేటెడ్ వాళ్ళకి యూరిన్లో మంట రావటం కానీ యూరిన్లో రక్తం పోవటం కానీ ఇవన్నీ ఏంటంటే అసోసియేటెడ్ కిడ్నీ ప్రాబ్లమ్స్ కింద మనం గుర్తించవచ్చు. జనరల్గా కిడ్నీ ఒక పైన విభాగంలో ఒక క్యాప్సూల్ అని ఉంటుంది, అది మన కిడ్నీ ప్రొటెక్షన్కి బాగా పనిచేస్తుంది. సో ఎప్పుడైనా అది ఇన్ఫ్లమేషన్ అయిందో అదేమైనా స్టోన్ వలన కొంచెం ఇంటర్నల్గా అదేమైనా స్వెల్లింగ్ వస్తే డెఫినెట్గా ఆ ఏరియాలో పెయిన్ వస్తుంది. సో ఆ పెయిన్ని మనం డిఫరెన్షియేట్ చేయాలంటే ఒకటి స్పైన్ మీద ఉన్నది ఎక్కువ స్పైన్ రిలేటెడ్, దాని పక్క భాగం అంతా జనరల్గా మన కిడ్నీ రిలేటెడ్ అనుకనే మనం గుర్తిస్తాం. ఇప్పుడు జనరల్గా గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్న వాళ్ళకి కూడా వెనకాల భాగంలో పెయిన్ వస్తుంది. సో ఆ పెయిన్ ఎక్కడి నుంచి రేడియేట్ అవుతుంది, మన వెనక భాగం నుంచి ముందుకు వచ్చి మనకి తర్వాత దాంతోపాటు యూరిన్లో రక్తం పోవటం కానీ యూరిన్లో మంట కానీ అట్లా ఏమైనా సమస్యలు ఉంటే డెఫినెట్గా అది కిడ్నీ రిలేటెడ్ పెయిన్ కింద మనం గుర్తిస్తాం.